హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన వారందరికీ కూడా. సో నేను ఇక్కడ నుంచి రెగ్యులర్గా నేను వీడియోస్ చేయటానికి ట్రై చేస్తానండి. సో ఇప్పుడు మనం రాత్రి సిలబస్ అనేది నైట్ పెట్టడం జరిగిందండి. ఈరోజు మనం సిలబస్లో చూసుకుంటే కనుక ఇక్కడ జేపీఓ ఎగ్జామ్స్ అనేవి మెయిన్ వస్తున్నాయి కదండి. అందరూ చాలామంది అడుగుతున్నారు జేపీఓ సిలబస్ గురించి కొంచెం తెలుగులో మనం, మేడం చెప్పండి, మేడం ఇండస్ట్రియల్ రిలేషన్స్ గురించి చెప్పండి, అలాగే మనకి హెచ్ఆర్ గురించి తెలుగులో ఇవ్వండి, వీడియోస్ చేయండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున కామెంట్ పెట్టి మరి మీరు చాలా బాగా చెప్తున్నారు మేడం అని చెప్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఇప్పుడు మీకు వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నాకు ఎప్పటి నుంచో చేయాలనే ఉంది. సో నాకు హెల్త్ అనేది బాగాలేదు. సో హెల్త్ సెట్ అవ్వకపోవటం వల్ల దట్టు ఇంకో రీజన్ ఏంటంటే నాకు ఇంకో ఛానల్ ఉందండి, సౌజీ కిచెన్ అని చెప్పి. నేను కిచెన్ ఐటమ్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాను, సౌజీ కిచెన్ అని చెప్పి నాకు ఛానల్ ఉంది. సో దాన్ని చూసుకుంటూ ఎట్ ఏ టైం నేను జాబ్ చేస్తున్నాను, అక్కడ జాబ్ చూసుకుంటూ ఇక్కడ ఈ సౌజీ కిచెన్ ఛానల్ని కూడా డెవలప్ చేయడం జరిగింది ఎట్ ఏ టైమ్. సో అందువల్ల నేను ఇక్కడ వీడియోస్, ఈ కామర్స్ ట్యూటోరియల్స్ వీడియోస్ అనేది ఫోకస్ చేయడం కొంచెం తగ్గింది. అలాగే నాకు హెల్త్ కూడా సెట్ అవ్వకపోవటం వల్ల ఈరోజు నుంచి నేను రెగ్యులర్గా నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. చాలా థ్యాంక్ యూ మీ అందరికీ. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చేద్దామండి, లేట్ అయిపోయింది, చాలామంది సఫర్ అయి ఉంటారు. సారీ సారీ అందరికీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి అందరికీ. సో ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తే చూడండి, మనకి జేపీఓ ఎగ్జామ్ గురించి చాలామంది చాలా చాలా డౌట్స్ ఉన్నాయి, చాలామంది అడుగుతున్నారు. జేపీఓ ఎగ్జామ్లో మనకి రాత్రి సిలబస్ అనేది పెట్టడం జరిగింది. దాంట్లో మెయిన్ మనకి ఏంటంటే హెచ్ఆర్ఎం హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో చాలా టాపిక్స్ అనేది ఇవ్వటం జరిగింది. కింద డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కానివ్వండి, హ్యూమన్ రిసోర్స్ ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అని చెప్పి ఇచ్చారు ఫస్ట్ రోమన్లో. అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఇండస్ట్రియల్ రిలేషన్స్ అని చెప్పి సెకండ్ రోమన్లో ఇవ్వడం జరిగింది. సో చూడండి, ఇక్కడ చూడండి మనకి హెచ్ఆర్ఎం అని చెప్పి దీంట్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉన్నాయి. డెవలప్మెంట్ ఆఫ్ హెచ్ఆర్ఎం, లైన్ ఆఫ్ హెచ్ఆర్ఎం, ఇలా మనకి హెచ్ఆర్ఎం డెవలప్మెంట్స్, అలాగే లైన్ డెవలప్మెంట్స్, ఇలా మనకి చాలా సబ్ టాపిక్స్ అనేవి ఇవ్వటం జరిగింది. ఈ హెచ్ఆర్ఎం అనేది మెయిన్, దాంట్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. సెకండ్ రోమన్లో వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ రిలేషన్స్లో కూడా కొన్ని సబ్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మనకి మెయిన్గా ఈరోజు టాపిక్ దేని మీద ఉంటుందంటే ట్రేడ్ యూనియన్. ఓకేనండి, ఇప్పుడు ఈ ట్రేడ్ యూనియన్ గురించి మీకు ఫుల్గా ఒక వీడియో చేయటం జరుగుతుంది. సో మనం వెళ్ళిపోతామా, సిలబస్లోకి వెళ్ళిపోతాము. ఏంటి ఫస్ట్ ఏంటంటే మనం అనుకున్నాము ఇండస్ట్రియల్ రిలేషన్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఆ ఇండస్ట్రియల్ రిలేషన్స్లో మనకి ఈ ట్రేడ్ యూనియన్ అనేది ఒక పార్ట్ ఉంది. ఆ ట్రేడ్ యూనియన్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకేనండి, ఇప్పుడు చూడండి మనకి జేపీఓ ఎగ్జామ్లో ఇండస్ట్రియల్ రిలేషన్స్ అని చెప్పి ఒక టాపిక్ ఉంటుందని చెప్పాం కదా ఇందాకే. సో ఆ టాపిక్లో మనకి ఏంటంటే మెయిన్గా ఇండస్ట్రియల్ రిలేషన్స్లోకి వచ్చేసరికి దాంట్లో మనకి ట్రేడ్ యూనియన్. ఓకే, జేపీఓ ఎగ్జామ్లో మనకి 2 పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉన్నాయి. ఒకటి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ గురించి అడిగారు, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండస్ట్రియల్ రిలేషన్స్. అసలు ఇండస్ట్రియల్ రిలేషన్స్ గురించి దాంట్లో ఉన్నది ఏమేమిటంటే ట్రేడ్ యూనియన్ అనేది ఒక సబ్ టాపిక్ ఉందండి. ఆ సబ్ టాపిక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ట్రేడ్ యూనియన్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, ఎప్పుడు దాన్ని యూజ్ చేస్తారు అనేది చెప్పుకుందాము. ముందుగా మనకి కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ట్రేడ్ యూనియన్ అంటే ఏంటండి. కామర్స్ సెక్టార్ అంటేనే మనకి ట్రేడింగ్ అంతే కదా. సో మనకి కామర్స్ బ్యాక్గ్రౌండ్ కాకుండా మిగతా స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో తెలుగులో కూడా నేను ట్రాన్స్లేట్ చేసి చెప్తాను. ట్రేడ్ మీన్స్ వర్తకం, లేదంటే వాణిజ్యం, లేదంటే అమ్మకం, కొనుగోలు, ఏదైనా కానివచ్చు. ఇక్కడ మనకి ట్రేడ్ మీన్స్ వాణిజ్యం అనుకోండి, వాణిజ్యం
ట్రేడ్ మీన్స్ వాణిజ్యం, యూనియన్ మీన్స్, యూనియన్ అంటే ఏంటండి, సంఘం. ఓకే, ట్రేడ్ మీన్స్ వాణిజ్యం, యూనియన్ మీన్స్ సంఘం. అలాగే మనకి ట్రేడ్ యూనియన్ అంటే ఏంటి, వాణిజ్య సంఘం అంటున్నారు. ట్రేడ్ యూనియన్ ఇంగ్లీష్లో, తెలుగులో వాణిజ్య సంఘం. ఈ వాణిజ్య సంఘం ఏంటండి అంటే ఏంటంటే, వాణిజ్య సంఘం అంటే ప్రతి దానికి ఒక సంఘం అనేది ఉంటుందండి. సంఘం మీన్స్ ఇట్ ఈస్ ద క్యాస్ట్ డివైజెస్ ఆర్ నాట్ ఎనీథింగ్. ఇటు కాస్ట్ గురించి సంఘాలు ఉంటాయి చూడండి, అంటే కొంతమంది వైశ్యాస్ ఉంటారు, వాళ్ళకి ఒక సంఘము. అలాగే నాయుడుస్ ఉంటారు, వాళ్ళకి ఒక సంఘము. చౌదరీస్ ఉంటారు, వాళ్ళకి ఒక సంఘము. అలాంటి సంఘం కాదండి ఇక్కడ. సంఘము మీన్స్ ట్రేడ్ యూనియన్, యూనియన్ మీన్స్ ట్రేడ్, వర్తక వాణిజ్య వ్యాపార సంస్థలకి ఒక సంఘం అనేది ఉంటుంది. ప్రతి దానికి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏముంటాయంటే, మనకి ఇప్పుడు ఆటో వాళ్ళు ఉంటారండి, ఆటో వాళ్ళు ఉంటారు. ఆటో వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళకి యొక్క సంఘం ఉంటుంది. అంటే ఈరోజు ప్రతి ఎవ్రీ సాటర్డే ఆర్ సండే, లేదంటే ప్రతి ఆదివారం మనకి సెలవు వస్తుంది. అది ఎలా వస్తుందండి, మనం ఒక గవర్నమెంట్ డిక్లేర్ చేసిన పబ్లిక్ హాలిడే సండే, అవునా అండి? అలాగే మనకి ఒక ఆటో యూనియన్స్ ఉంటారు, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే, వాళ్ళ యొక్క ఏమైనా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలన్నా, వాళ్ళ యొక్క అంటే ఒక చార్జెస్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకప్పుడు ఆటో చార్జ్ ఎంత ఉంటుందండి, 5 రూపీస్ ఉండేది, అవును కదండి? మనం దిగటానికైనా, ఎక్కడి నుంచి అయినా ఎక్కడికి వెళ్ళటానికైనా అది షేరింగ్ ఆటోలో 5 రూపీస్ ఉండేది. తర్వాత మనకి 7 రూపీస్ చేశారు. ఇప్పుడు అనేది మనకి పెరుగుతుంది, లేదంటే ఇంకా పెరుగుతుంది, కానీ తగ్గేదైతే లేదు కదా. ఇలా మనకి వాళ్ళంతటా వాళ్ళు పెంచుతారా అంటే లేదండి. వాళ్ళంతటా వాళ్ళు పెంచకుండా వాళ్ళకి ఒక సంఘం ఉంటుంది, వాళ్ళకి ఒక యూనియన్ ఉంటుంది. దానికి యూనియన్కి మెంబర్స్ ఉంటారు, పలానా పలానా మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరూ ఒకే మాట మీద ఉండి, వాళ్ళందరూ ఈ రోజు నుంచి ఆటో ఛార్జీలు 7 రూపాయలు చేస్తున్నామని చెప్పి అక్కడి నుంచి వస్తే, మిగతా వాళ్ళందరూ ఆ ఆర్డర్ని పాస్ చేస్తారు, అంటే ఆ ఆర్డర్ని అమలుపరుస్తారనమాట. అలాగే మనకి యూనియన్స్ ఉంటాయి. అలాగే ఇంకొకళ్ళు ఉంటారు, రజకులు ఉంటారు, అదే బట్టలు ఉతికే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఉంటారు. ఆ రజకులకి ఏమవుతుందంటే, వాళ్ళకి ఒక సంఘం ఉంటుంది. పలానా పలానా రోజు అంటే ఒక ఫ్రైడేనో ఒక సాటర్డేనో వాళ్ళకు హాలిడే తీసుకుంటారు. ఆ రోజు బట్టలు ఉతకటం కానీ, లేదంటే ఇస్త్రీ ఐరన్ అంటాం కదండి, ఐరన్ చేయటం కానీ ఏమీ చేయరు అనమాట. ఆ రోజు అంతా వాళ్ళకి హాలిడే తీసుకుంటారు. ఇవన్నీ పైనుంచి వచ్చే డెసిషన్స్, వాళ్ళ యొక్క ట్రేడ్ యూనియన్స్ అంటే ఒక మీన్స్ వాళ్ళ యొక్క యూనియన్ అనేది ఉంటుంది. ఆ యూనియన్ మెంబర్కి కాల్ చేసుకుంటారు, లేదంటే ఏదైనా ప్రాబ్లం వస్తే అందరు కలిసి ఒకటవుతారండి. దాన్ని ట్రేడ్ యూనియన్ అంటాం. అంటే వర్తకం, వ్యాపారం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయండి. స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్ అన్నిటికీ ఒక హెడ్ అనేది ఉంటుంది, ఒక మెంబర్షిప్ అనేది వాళ్ళందరూ తీసుకుని ఆ యొక్క మెంబర్షిప్ ద్వారా వాళ్ళ యొక్క హెడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రైవేట్ స్కూల్స్ అన్నిటికీ అప్సా, ప్రతి దానికి ఉంటుందండి. ఏ వాణిజ్యానికైనా, ఏ వ్యాపారానికైనా, ఏ బిజినెస్కైనా కూడా మనకి ఒక ట్రేడ్ యూనియన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి చెప్పాలంటే, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ అన్నిటికీ కూడా మనకి అప్సా అని చెప్పేసి ఏపీలో అందరికీ తెలిసే ఉంటుంది. మ్యాక్సిమం తెలియని వాళ్ళు ఉంటే చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్, లేదంటే ఇలా మనకి ఒక అసోసియేషన్, ఒక మెంబర్షిప్ అనేది ఉంటే మనకి అక్కడ ఈ అన్నిటికీ కూడా ఇది హెడ్గా ఉంటుందండి. అంటే ఒక ప్రైవేట్ స్కూల్స్ మొత్తం ఏపీలో ఎన్ని ప్రైవేట్ స్కూల్స్ అన్నైతే ఉన్నాయో, వాటిల్లో అవి మెంబర్షిప్ అయి ఉంటే కనుక, వీటిలో మెంబర్షిప్ తీసుకుంటే కనుక, వాళ్ళు ఏం చెప్తే ఆ ఆర్డర్ని వీళ్ళు ఫాలో కావాలి, అంటే అమలు అవ్వాలన్నమాట. వాళ్ళ చెప్పిన ఆర్డర్ని వీళ్ళు అమలు చేస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మొన్నటి వరకు కూడా సెకండ్ సాటర్డేస్, లేదంటే వర్షంలో ఎక్కువైపోయినాయి అని చెప్పి, లేదంటే వానలు ఎక్కువైపోయినాయి అని చెప్పి, ఇలా మనకి కొన్ని కొన్ని సెలవులు వచ్చినాయి అండి. ఎక్కువగానే సెలవులు వచ్చినాయి ఈసారి. అలా మనకి ఎలా ఇస్తుంది, గవర్నమెంట్ ఇచ్చేది ఇది ఫాలో అవ్వదు. కొన్ని గవర్నమెంట్ రూల్స్కి అతిక్రమించి, అంటే ఇప్పుడు మనకి ఈ ఏపీ సెక్టర్ ఒక అసోసియేషన్ మెంబర్ ఉంటారు, ఆ మెంబర్ ఏం చెప్తే అది మనకి ఇక్కడ
ఇంప్లిమెంట్ అనేది చేస్తూ ఉంటారనమాట ఈ ప్రైవేట్ స్కూల్స్ అన్ని మొత్తం. అలాగే మనకి ట్రేడ్ యూనియన్లో కూడా కొన్ని కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైతు మార్కెట్ తీసుకున్నామండి, రైతు మార్కెట్లో ఏమేమి ఉంటాయి, మనకి మనం పండించిన కూరగాయలు మనం బేరమాడడానికి ఏమైనా ఉంటుందండి, బోటు చూస్తాం వెళ్తాం, బోటు చూస్తాం తీసుకుంటాం వచ్చేస్తాం అంతే కదా. అదే కనుక మనకు బయట విడిగా షాప్స్ ఉంటాయి, షాప్స్ దగ్గరికి వెళ్ళి బేరమాడతాం, మరి ఎందుకని రైతు మార్కెట్లో బేరమాడతాం, బేరమాడటానికి అక్కడ ఉండదు, వాళ్ళు చెప్పిన రేటు యాజ్ ఎ రైతులుగా వాళ్ళు చెప్పిన రేటుని మనం తీసుకుని వచ్చే. ఓకే, ఇక్కడ మనకి నేచర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్, నేచర్ అంటే ఏంటంటే స్వభావం లేదంటే గుణం అని కూడా అంటాము, నేచర్ అంటే స్వభావము లేదా గుణం. ఇక్కడ మనకి ఏంటంటే నేచర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్, అసలు నేచర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ అనేది ఎట్లా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అని అంటే చూద్దాం. ఇప్పుడు దీనికి చిన్నవి టూ టాపిక్స్ నేను ప్రిపేర్ చేశాను, ఇక్కడ ఈజీగా మీకు అర్థమవడం కోసం టూ టాపిక్స్ అనేవి నేను ప్రిపేర్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఏంటండి, ద ట్రేడ్ యూనియన్ మే బీ అన్ అసోసియేషన్. అసోసియేషన్ అంటే ఏంటండి, ఇట్ మీన్స్ సమ్ గ్రూప్స్, సమ్ యొక్క గ్రూప్స్ అంటే మీన్స్ టు సే అది ఒక గ్రూప్గా, అదే ఒక సంఘంగా డివైడెడ్ దాన్ని అసోసియేషన్ అని అంటాము. ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆర్ ఎంప్లాయీ, ఎంప్లాయీస్ ఎంప్లాయీ ఏంటండి, అయితే ఎంప్లాయీస్ అని అవ్వాలి లేదంటే ఎంప్లాయీ అని అవ్వాలండి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఎంప్లాయర్. ఎంప్లాయర్ అంటే మనకి ఉద్యోగం ఇచ్చే అతను ఎంప్లాయర్. ఎంప్లాయీస్ అంటే ఉద్యోగస్తులు, అంటే మనం జాబ్ చేసే వాళ్ళని ఎంప్లాయీ అని అంటారు, ఇచ్చే అతన్ని ఎంప్లాయర్ అని అంటాము. ఓకేనండి, మనం బీకామ్లో మనకి బాగా గుర్తుండే ఉంటుంది, మనకి ఈ బిజినెస్ మీద ఒక పెద్ద బుక్కే ఉంటుందండి, బిజినెస్ మేనేజ్మెంట్ గురించి మనం చదువుకుంటే కనుక మనకి ఇవి ఈజీగా అర్థమవుతుంది. సో బీకామ్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి నేను, అంటే మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ కోసం నేను ఇది ఇంత క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఓకేనండి, సో సెకండ్ వన్ ఏంటండి అంటే ఇక్కడ వచ్చేసరికి సెకండ్ పాయింట్, ద క్యారెక్టర్ ఆఫ్ ద ట్రేడ్ యూనియన్ హ్యాస్ బీన్ కాన్స్టెంట్లీ ఆన్ చేంజింగ్. కాన్స్టెంట్లీ చేంజింగ్, కాన్స్టెంట్లీ చేంజింగ్ ఏంటండి. ఫస్ట్ పాయింట్ ఏంటి, ద ట్రేడ్ యూనియన్ మే బీ అన్ అసోసియేషన్ ఆఫ్ ద ఎంప్లాయర్ ఎంప్లాయీ. ట్రేడ్ యూనియన్ అంటే ఇందాకే చెప్పుకున్నాం కదా, అది ఒక బిజినెస్ కానీ లేదంటే ఒక వ్యాపారం కానీ లేదంటే ఒక కంపెనీ కానీ ఒక పరిశ్రమ కానీ, ఎక్కడైతే మనకి ఉద్యోగస్తులు యజమానులు అంటే ఉద్యోగం జాబ్ ఇచ్చేవాళ్ళు జాబ్ తీసుకున్న వాళ్ళు కూడా ఈక్వల్గా పార్ట్నర్షిప్ అనేది తీసుకుంటూ ఉంటే, అంటే పార్ట్నర్షిప్ అనేది ఇట్ మీన్ ఐ మీన్ టు సే జాబ్లో నేను అనేది, అంతేగాని వాళ్ళకి లాభాలు వస్తే వాటిల్లో పార్ట్నర్షిప్ కాదండి, పార్ట్నర్షిప్ అనేది అకౌంటింగ్ సెక్టార్లో వస్తుంది కదా, సో అది కాదు. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఎంప్లాయీస్ ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు అలాగే ఉద్యోగస్తులు యజమాని ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ఒక కంపెనీని ఎప్పుడు మనకి ఈక్వల్గా అంటే ఒక అసోసియేషన్ ఒక సంఘం కింద ఏర్పడితే మనకి అక్కడ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది ఇందాక చెప్పుకున్నాం కదా వర్కింగ్ రిలేషన్షిప్ అనేది బాగుంటుంది. సెకండ్ వన్ ఏంటంటే ద క్యారెక్టర్ ఆఫ్ ద ట్రేడ్ యూనియన్ హ్యాస్ బీన్ కాన్స్టెంట్ అండ్ చేంజింగ్. కాన్స్టెంట్ చేంజింగ్ ఏంటండి, కాన్స్టెంట్ అంటే ఏంటి, ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది, చేంజింగ్ అంటే చేంజ్ అవుట్ ఉండడం. అంటే ఇప్పుడు ఇది ఎలా వస్తుంది అని అంటే ఒక ట్రేడ్ యూనియన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ తీసుకున్నామండి, ఒక కాలేజ్లో మనకి దాంట్లో హెచ్ఓడి ఉంటారు, కరస్పాండెంట్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలా ఉంటారో మనకి ట్రెజరర్ ఉంటారు, ఒక పెద్ద పెద్ద కాలేజెస్లో చూసుకుంటే మనకి ట్రెజరర్ గారు ఉంటారు, అలాగే మనకి ప్రిన్సిపల్, హెచ్ఓడి, ఇలా మనకి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క హెచ్ఓడి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటారు. అలాగే మనకి వాళ్ళకి యూనిటీ అనేది ఉంటే కానీ ఆ యొక్క కాలేజ్ అలా రన్ అవుతూ ఉంటుందండి, లేదంటే వాళ్ళకి కాలేజ్ అనేది రన్ అవ్వకపోగా దానికి బ్యాడ్ నేమ్ అనేది వస్తుంది అంతే కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ ఒక కాలేజ్లో ఎంప్లాయీస్ ఉన్నారండి, టూ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అది ఎంబీఏ డిపార్ట్మెంటు ఎంసీఏ డిపార్ట్మెంటు ఉందనుకోండి, ఎంబీఏ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఒకే గ్రూప్ లెవెల్లో ఉంటూ వాళ్ళ స్టూడెంట్స్ని కూడా ఒకేలాగా ట్రీట్ చేస్తూ ఉంటే, ఎంసీఏ వాళ్ళు వేరేలాగా ఉంటే ఆ ఒక్క కాలేజీలో వాళ్ళు
విడివిడిగా ఉంటున్నారు. అంతే కదండి, ఎంసీఏ డిపార్ట్మెంటు ఎంబీఏ డిపార్ట్మెంటు వేరుగా ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రిన్సిపల్, హెచ్ఓడి, ట్రెజరర్ వీళ్ళందరూ కూడా, సెక్రటరీ అనేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈక్వల్గా ఒకే మాట మీద ఉండాలి. మీరు అలా చేస్తే చెప్తారేంటి మేడం, ఇలా చేయాలిగా మేడం, అలా కదా మేడం అని చెప్పి వాళ్ళని రూల్ చేయడం, క్వశ్చన్ చేయడం చేస్తే, అంటే ఐ మీన్ టు సే, కొంతమంది ప్రిన్సిపల్స్ ఉంటారు, కొంతమంది ప్రిన్సిపల్స్ ఉంటారు వాళ్ళు ఏంటంటే తప్పు లేకుండా కూడా వచ్చి తిడతాం జరుగుతుంది, అంటే జరుగుతుందనమాట, అంటే తప్పు లేకుండా కూడా మమ్మల్ని అంటారు ఏంటి అని చెప్పి అడిగే రైట్ ఒకవేళ మనసులో ఉన్నా వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం అనేది ఉండదు. అలాంటప్పుడు ఆ కాలేజ్ ఎలా డెవలప్ అవుతుందండి? 1 ఇయర్ చూస్తారు, లే మేబీ 2 ఇయర్స్ చూస్తారు. మ్యాక్సిమం వాళ్ళు వేరే చోటకి వెళ్ళిపోదాము, జాబ్ చేయకోకుండా ఇక్కడ వదిలేసేద్దాము, ప్రిన్సిపల్ మంచోడు కాదురా బాబు అని చెప్పి ఒక టాక్ అనేది, అది వైరస్ కన్నా స్పీడ్గా, వైఫై కన్నా స్పీడ్గా వైరస్ అయిపోతూ ఉంటుంది. అలాగా కాకుండా కాలేజీలో చాలా మంచిదంట, వాళ్ళు ప్రిన్సిపల్ గారు మంచివాళ్ళంట అని చెప్పి స్టూడెంట్స్ ఎక్కడో బయట ఎవరో వెళ్ళి చెప్పక్కర్లేదండి. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ముందు ఒక టీచర్ని, అది ఉమెన్ ఎంప్లాయీ కానివ్వండి, అది లేదంటే మెన్ ఎంప్లాయీ కానివ్వండి, స్టూడెంట్స్ ముందు ఎవరైనా అవహేళన చేసిన, అవమానించిన, ఓకే టీజింగ్, ఎవరైతే టీజ్ చేస్తారో ప్రిన్సిపల్ సార్ కానివ్వండి, లేదంటే సెక్రటరీ కానీ, కరస్పాండెంట్ కానీ, ఎవరైతే ఉంటారో హెచ్ఓడి సార్ కానీ, వాళ్ళు వాళ్ళ యొక్క జాబ్ని రిజైన్ చేసేసి ఉమెన్ ఎంప్లాయీ కానివ్వండి, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, ఒక ఫ్యాకల్టీ అని కూడా లేకుండా, ఒక ఉమెన్ ఫ్యాకల్టీ అని కూడా లేకుండా ఇలా మాట్లాడుతున్నారేంటని ఎప్పుడొకప్పుడు, ఒకసారి కాకపోయినా ఒకసారి వాళ్ళకి వస్తుంది. అలాగే అలా కాకుండా అందరూ ఈక్వల్ ఒకే మాట మీద ఉండి ఇలా చేద్దాం, ఇలా చేద్దాము, ఇలా చేద్దాము అని చెప్పి వాళ్ళ యొక్క పనుల్ని నిర్వర్తిస్తుకుంటూ ఉంటే ఓకేనండి, మంచిగా ట్రేడ్ యూనియన్ అనేది మనకి కరెక్ట్ ఎగ్జాంపుల్ కోసం నేను అలా చెప్పాల్సి వచ్చింది, అంతే తప్ప మీకు అర్థమవడం కోసమే నేను ఇలా చెప్పాను. ఓకేనండి, ఇప్పుడు అర్థమైందా? కాన్స్టెంట్ చేంజింగ్ అంటే అర్థమైంది కదండి. ఒక ప్రిన్సిపల్ ఉంటే ఒకలాగా మాట్లాడతాడు, అలాగే ఒక్కొక్కసారి మంచిగా ఉంటాడు. ఒక మంచివాడు చెడ్డవాళ్ళు, మంచివాడు అంటే పూర్తిగా 100% వాడికి మంచి గుణాలు అనేవి ఉండవు, చెడ్డవాడు అంటే 100% చెడ్డవాడే అని ఉండడు, 70% మంచివాడైతే 30% చెడ్డవాడై ఉంటాడు. అలాగే మనకి కాన్స్టెంట్లీ చేంజింగ్, కాన్స్టెంట్లీ చేంజింగ్గా కూడా ఈ ట్రేడ్ యూనియన్ అనేది జరుగుతూ ఉండాలి. పోనీ ఒకరోజు మాట తేడా వచ్చినా రెండో రోజు కలిసిపోయి సారీ అమ్మ ఇలా అయింది నిన్న, సారీ ఏమనుకోకు అని చెప్పేసి ప్రిన్సిపల్ కానీ లేదంటే మిగతా వాళ్ళు కానీ ఎవరైనా చెప్పుకుంటే నేనేంటి, నేను ప్రిన్సిపల్ని నేనెందుకు చెప్తాను, ఒక మాట అంటే గింటే తప్పు లేకుండా నేను చాలా చూశాను దగ్గరుండి, సో అందుకని చెప్తున్నాను, తప్పు లేకుండా కూడా తిడుతూ ఉంటారు, సంబంధం లేని విషయంలో కూడా మనల్ని పెట్టి తిడుతూ ఉంటారు కొంతమంది. కొంతమంది అలా తిట్టిన వాళ్ళు ఏంటి ఇంకా అతనే అలాగే ఉంటాడా అని చెప్పి మా పక్కన ఎంప్లాయీకి, మెన్ ఎంప్లాయీ కానివ్వండి, ఉమెన్ ఎంప్లాయీ కానివ్వండి, వాళ్ళకి ఎలా అనిపిస్తుందండి? అక్కడ ఉండాలనిపిస్తుందా? అక్కడ పని చేయాలి అనిపిస్తుందా? లేదండి, ఎప్పుడో ఎప్పుడైపోద్దా, ఎప్పుడు వెళ్ళిపోతామా అన్నట్లే ఉంటారు. అలాగే అలా కాకుండా చేంజింగ్, కాన్స్టెంట్లీ చేంజింగ్ అంటే అతను అలా ఉన్నా కానీ రెండో రోజుకి అతనిలో మార్పు ఉండాలి. మార్పు ఉండకపోతే అక్కడ ఎవరు మ్యాక్సిమం 1 ఇయర్ కన్నా ఎక్కువగా ఉండలేరు, 1 ఇయర్ లోపే కూడా, 1 ఇయర్ బిలో కూడా మనకి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు మనకి ఈ ట్రేడ్ యూనియన్ అనేది వర్తిస్తుందండి? లేదు. అలా ఈ ట్రేడ్ యూనియన్ వర్తించాలంటే ఏం చేయాలండి? ఒక్కసారి చూద్దాం మళ్ళీ రివిజను. ఏం చేయాలంట? ఎంప్లాయర్, ఎంప్లాయీ ఎప్పుడు ఈక్వల్గా, ఈక్వల్ పొజిషన్లో అంటే ఇతను చెప్పింది అతను వినాలి, అతను చెప్పింది ఇతను వినాలి, అలా జరుగుతూనే ఉంటుంది. ఓకే, ఉద్యోగస్తుడు, నేను ఆఫ్టర్ ఆల్ ఉద్యోగిని, నేను చెప్తే అతను వింటాడా? ఆఫ్టర్ ఆల్ అతను ఉద్యోగి, అతను చెప్తే నేను ఈ యజమాని, కంపెనీ మొత్తం నాది, నేను చెప్పింది అతను వినాలి కానీ అతను చెప్పింది నేను వింటానా అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు అనుకుంటే ఆ కంపెనీ అనేది రన్ అవ్వటం ఇట్స్ ఇంపాసిబుల్ అండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కాన్స్టెంట్లీ చేంజింగ్. ఓకే, వర్క్ టెన్షన్లో తిడుతూ ఉంటారు, సంబంధం లేని విషయాల్లో కూడా తిడుతూ ఉంటారు. తర్వాత వచ్చి నిన్న అలా అన్నానమ్మ ఏమనుకోకు, వేరే వేరే ఏదో టెన్షన్లో ఉండాలి అన్నాను అని చెప్పేసి చెప్తే అతను, వాళ్ళకు కూడా ఏమనిపిస్తుందండి? ఆ ఉమెన్ ఎంప్లాయీకి కానివ్వండి, మెన్ ఎంప్లాయీకి కానివ్వండి, జాబ్ చెయ్యాలి, చక్కగా చేసి మనం కంపెనీని రన్ చేసుకోవాలి, ఇది నా కంపెనీ, ఇది మంది, మనందరం ఉంటేనే మనకి కంపెనీ అనేది ముందుకెళ్తుంది అని చెప్పి అని అనుకోవాలి. ఓకేనండి, అర్థమవుతుందా? ట్రేడ్ యూనియన్లు మనకి ఈ 2 నేచురల్స్, సారీ నేచర్స్ అర్థమైతే మనకి
ఇంకో కొంచెం టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా చెప్పుకుందాం. ఓకేనండి? ఓకేనండి. ఇప్పుడు మనం ట్రేడ్ యూనియన్ మూమెంట్స్ ఇన్ త్రీ స్టేజెస్, ట్రేడ్ యూనియన్ మూమెంట్స్ అనేవి త్రీ స్టేజెస్లో ఎప్పుడు ఎలా ఉన్నాయో చూద్దామండి. ద ఫస్ట్ స్టేజ్ ఈజ్ ఓల్డ్ వార్ నెంబర్ వన్. ఓల్డ్ వార్ పీరియడ్లో నెంబర్ వన్ పీరియడ్ ఇది. ఏంటి అండి? కమ్యూనిస్ట్ పీరియడ్. త్రీ స్టేజెస్ ఉంటాయి, దాంట్లో మనకి త్రీ పీరియడ్స్ ఉంటాయి. ఓల్డ్ వార్ నెంబర్ వన్లో పీరియడ్ కమ్యూనిస్ట్ పీరియడ్ అని అంటాము. సెకండ్ వన్ వచ్చేసేమో సోషలిస్ట్ పీరియడ్. సోషలిస్ట్ పీరియడ్ని దీన్ని ఓల్డ్ వార్ టూ అని అంటాము. సారీ, థర్డ్ వన్ వచ్చేసేమో పోస్ట్ ఇండిపెండెన్సీ పీరియడ్. పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్లో మనకి ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అని అంటాము. ఇది మనకి బిట్స్లో అడుగుతాడు, ఎగ్జామ్లో కంపల్సరీ అడుగుతాడు. దీన్ని ఏమంటామండి? ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అని అంటాము. దాన్ని షార్ట్కట్లో ఏమంటాము? INTUC. వాట్ ఈస్ దట్? INTUC. ఓకేనా? చూద్దామండి. ఓకే, వరల్డ్ వార్ నెంబర్ వన్ పీరియడ్లో మనకి త్రీ పీరియడ్స్ అని చెప్పాము. ఐ మీన్ టు సే త్రీ స్టేజెస్ అన్నాము. ఇక్కడ స్టేజెస్లో మనకి ఫస్ట్ స్టేజ్ వరల్డ్ వార్ నెంబర్ వన్ స్టేజ్లో మనకి ఏముంది? కమ్యూనిస్ట్ పీరియడ్ అంటాము. దీన్నే మళ్ళీ ఇంకో రకంగా ఎలా పిలవచ్చండి? ఆల్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. ఇది మనకి ఎగ్జామ్లో కంపల్సరీ ఇస్తాడండి. చూడండి, ఎగ్జామ్లో అడుగుతారు, ఇలా బాక్స్ చేసింది. ఓకే, దాన్ని ఫుల్ ఫామ్ అది, ఇదేమో షార్ట్ కట్ అన్నమాట. మనకి కంపల్సరీ వస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి ఇక్కడ ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనేది కూడా అడుగుతారు. రెండు చాలా జాగ్రత్తగా చూడాలి, కనిపిస్తుందండి ఇక్కడిది. ఓకే, లాస్ట్ది అన్నమాట. లాస్ట్ది ఏంటండి? సారీ, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ని మనం ఫుల్ ఫాము షార్ట్కట్లు ఏమంటామండి? INTUC. దాని అబ్రివేషన్ వచ్చేసి ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. ఓకే, ఇక్కడ చూడండి, INTUCకి దీనికి కొంచెం రిలేషన్గానే ఉంది, కానీ కొంచెం డిఫరెన్స్ అండి. INTUC ఇక్కడ ఏంటి? ఐఎన్ ఇక్కడ ఏఐ. ఏఐ మీన్స్ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అని అంటాము. ఫస్ట్ వరల్డ్ వార్లో ఇవన్నీ మనకి బిట్స్లో కంపల్సరీ వస్తుందండి, టచ్ అవుద్ది. బాగా గుర్తుపెట్టుకోవాలి, కొంచెం టఫే, గుర్తుపెట్టుకోండి. వరల్డ్ వార్ నెంబర్ వన్లో మనకి ఆ పీరియడ్ మొత్తానికి ఏమంటామండి? కమ్యూనిస్ట్ పీరియడ్ అని అంటాము. ఓకే, ఆ కమ్యూనిస్ట్ పీరియడ్లో ఏం జరిగిందండి? మనకి ఆలియన్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనేది ఒకటి ఏర్పాటైంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సెకండ్ది ఏంటండి? సెకండ్ పీరియడ్ సోషలిస్ట్ పీరియడ్. సోషలిస్ట్ పీరియడ్ని దీన్ని మనం ఏమంటాము? వరల్డ్ వార్ నెంబర్ టూ. థర్డ్ వచ్చేసంటే పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్ అని అంటాం. పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్, దాంట్లో మనకి ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ INTUC. ఓకే, గుర్తుంది కదండి? దీన్ని మనకి ఎలా అడుగుతాడంటే ఏదైనా అడగవచ్చు, ఈ బిట్ అయినా అడగవచ్చు, ఇదైనా అడగవచ్చు, ఇదైనా అడగవచ్చు, ఇదైనా అడగవచ్చు అన్నమాట. సో ఏమన్నా అనొచ్చు, ట్రేడ్ యూనియన్ మూమెంట్ ఇన్ త్రీ స్టేజెస్ అని అంటే త్రీ స్టేజెస్లో మనకి త్రీ స్టేజెస్ అనగానే కళ్ళు మూసుకొని మనం ఏమేమి చెప్పొచ్చు? ఓల్డ్ వార్ నెంబర్ వన్, దాన్ని ఏమంటాము? ఫస్ట్ ఓల్డ్ వార్ నెంబర్ వన్. దానికి వచ్చేసరికి ఏంటి కింద మనకి? ఆల్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అని చెప్పి చెప్పాలి. సెకండ్ పీరియడ్ వచ్చేసేసరికి సోషలిస్ట్ పీరియడ్, దాన్నే వరల్డ్ వార్ నెంబర్ టూగా కూడా చెప్పాలి. థర్డ్ వచ్చేసి మనకి ఏంటండి? థర్డ్ వచ్చేసి పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్.
పోస్ట్ ఇండిపెండెన్స్, ఇక్కడ ఆల్ ఇండియా, ఇక్కడ థర్డ్ వచ్చేసరికి ఇండిపెండెన్స్ పీరియడ్. దాంట్లో మనకి ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ లో మనకి INTUC అని షార్ట్ కట్లు అడిగినా, ఫుల్ ఫామ్ అడిగినా సరే మనకి షార్ట్ కట్ తెలియాలి, షార్ట్ కట్లు అడిగినా ఫుల్ ఫామ్ తెలియాలి. ఓకేనండి, అర్థమైందండి? ఒకసారి చూడండి, నేను రఫ్ చేసేస్తాను. ట్రేడ్ యూనియన్ మూమెంట్ అని చెప్పంగానే మనకి ఇది వెంటనే వచ్చేయాలండి, మనకి చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో మరీ మరీ చెప్తున్నాను, అడుగుతారు, బిట్స్ వైజ్ కాబట్టి మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనండి, ఓకేనండి. నెక్స్ట్ మనం టాపిక్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్. ఓకే, ట్రేడ్ యూనియన్స్ అనేది అంతా బాగానే ఉందండి, దీంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాము, అవి ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏంటండి ఈ సర్కిల్ ఏంటండి, ఈ సర్కిల్ మొత్తం మనకి అసలు ఇక ప్రాబ్లమ్స్ని ఎక్కడెక్కడైతే ఫేస్ చేస్తున్నామో, ఈ ట్రేడ్ యూనియన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి, అవన్నీ ఎక్కడెక్కడైతే ఫేస్ చేస్తున్నామో అవన్నిటికీ ఈ సర్కిల్ ఫస్ట్ స్టార్టింగ్ మనకి ఇక్కడ ఇక్కడ నుంచి అండి. ఏంటండి ఇక్కడ ఇది మల్టిప్లిసిటీ, మల్టిప్లిసిటీ ఆఫ్ యూనియన్స్ అండ్ యూనియన్ రివల్రీ. రివల్రీ మీన్స్ ఇక్కడ ఏంటి విరోధము, లేదంటే గొడవ, వైరము, ఏదైనా చెప్పుకోవచ్చు. ఎవరెవరి మధ్య అంట, మల్టిప్లిసిటీ ఆఫ్ యూనియన్స్ అంటే యూనియన్ రివల్రీ అంటే మనకి ఇక్కడ యూనియన్స్ అంటే యూనియన్, యూనియన్స్ అంటే మనం ఏదైతే యూనియన్ పెట్టుకున్నామో దాని వల్ల దానిలో ఉన్న వాళ్ళకే గొడవలు అన్నమాట, దానివల్ల మనకి ఈ ట్రేడ్ యూనియన్లో ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాము. ఏంటి మల్టిప్లిసిటీ ఆఫ్ యూనియన్స్ అండ్ యూనియన్ రివల్రీ, వాళ్ళలో వాళ్ళకే గొడవలు ఉండటం వల్ల ఈ యొక్క ట్రేడ్ యూనియన్ అనేది ముందుకు వెళ్లకుండా కొన్ని కొన్ని హడల్స్ అనేవి ఉన్నాయి. దీని తర్వాత ఏంటండి, ఫస్ట్ నెంబర్ వన్ ప్రాబ్లమ్ అసలు యూనియన్కి ఈక్వల్గా లేదు. ఒకటి అంటే వాళ్ళలో వాళ్ళకి గొడవలు అన్నీ అవుతూ ఉంటే వాళ్ళ యొక్క మెంబర్షిప్ అనేది ఏం చేస్తారండి, క్యాన్సిల్ చేసుకుంటారు, అంతే కదండి. దానివల్ల ఏమవుతుంది, స్మాల్ సైజ్ ఆఫ్ యూనియన్స్, ఒక లార్జ్ సైజ్ నుంచి గొడవలు పడి వాళ్ళు సెకండ్ వన్ ఏంటండి స్మాల్ సైజ్ ఆఫ్ యూనియన్స్ కింద తయారవుతుంది. ఓకేనా, స్మాల్ సైజ్ ఆఫ్ యూనియన్స్ అంటే ఇంకేముంటుందండి, దాని తర్వాత లో మెంబర్షిప్ అంటే తక్కువ మెంబర్షిప్ ఉంటుంది. తక్కువ మెంబర్షిప్ ఉండటం వల్ల ఏమైపోతుంది, ఒక దాని తర్వాత ఒకటి దాంతో ఒకటికి టైఅప్ అయిపోయి, ఒక దాంతో ఒకటి లింక్ అయిపోయి మొత్తం అంతా ట్రేడ్ యూనియన్కి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఫస్ట్ ఏంటి, యూనియన్స్కి అసలు యూనియన్లో ఉన్న వాళ్ళకి అంటే ఒక మెంబర్షిప్లో ఉన్న వాళ్ళకి వాళ్ళలో వాళ్ళ గొడవలు అవ్వటం వల్ల ఏమవుతుంది, స్మాల్ యూనియన్స్ కింద డివైడ్ అవుతుంది. దాని తర్వాత అండి లో మెంబర్షిప్, దాని తర్వాత పూర్ ఫైనాన్షియల్ పొజిషన్, ఫోర్త్ వన్ ఈజ్ పూర్ ఫైనాన్షియల్ పొజిషన్స్, అందరు తగ్గిపోయారు. ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు, దీనికి ఉమ్మడి కుటుంబాలు జాయింట్ ఫ్యామిలీస్ అనేవి ఉండే, జాయింట్ ఫ్యామిలీస్ ఉండడం వల్ల ఇప్పుడు ఈ రోజుల్లో ఏమవుతుందండి, ఇట్ ఈజ్ ఏ సింగిల్ ఫ్యామిలీ, అంటే స్మాల్ ఫ్యామిలీ, సింగిల్ ఫ్యామిలీ ఏమంటాం మనము, చిన్న కుటుంబం. చిన్న కుటుంబం మీన్స్ ఫాదర్ మదర్ నా హర్ చిల్డ్రన్, ఇద్దరు పిల్లలు, అంటే తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు ఉంటేనే అది చిన్న కుటుంబం అని అంటారు. ఉమ్మడి కుటుంబం నుంచి వేరుపడటం అంటే ఏంటండి, చిన్న కుటుంబం. అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ యూనియన్ మధ్యలో గొడవలు వచ్చినాయండి, యూనియన్స్ మధ్యలో గొడవలు రావటం వల్ల ఇది ఉమ్మడి కుటుంబం అనుకుందాం, దాంట్లో నుంచి బయటకు వచ్చేసాము, అప్పుడేమవుతుంది స్మాల్ సైజ్ ఆఫ్ యూనియన్స్ అవుతుంది. అలాగే మనం కూడా ఉమ్మడి కుటుంబాల్లో నుంచి బయటకు వచ్చేస్తే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేయాలి, అప్పుడు పిల్లల్ని ఏం చేయాలండి, చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. అదే కనుక ఉమ్మడి కుటుంబంలో అది జాయింట్ ఫ్యామిలీలో ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేసుకుంటున్నా సరే పిల్లల్ని వాళ్ళని గ్రాండ్ మదర్స్ టేక్ కేర్ చేస్తూ ఉంటారు, అంతే కేర్ చేస్తూ ఉంటారు, అలా అయితే బాగుంటుంది. సో ఇక్కడ మనకి గొడవలు, అలాగే ఇక్కడ గొడవలు అవ్వటం వల్ల ఏమైపోతుంది, ఇక్కడ స్మాల్ సైజ్ ఆఫ్ యూనియన్స్, అలాగే లో మెంబర్షిప్,
లో మెంబర్షిప్ అయిపోతుంది, ఇక్కడేమో స్మాల్ సైజ్ తగ్గిపోయిన తర్వాత లో మెంబర్షిప్ వచ్చేస్తుంది. అలాగే ఫైనాన్షియల్ పొజిషన్ కూడా చాలా వీక్గా ఉంటుంది. సో దాంతోపాటు ఇన్యాక్టివ్ ఫంక్షన్స్ అంటే ఎక్కువ యాక్టివ్గా ఉండరు అనమాట ఆ ఫంక్షన్స్లో. అంటే పైనుంచి కొంతమంది ఉండడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ ఆర్డర్ పాస్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వేసవి మనం చూసాం ఏపీపీఎస్సీ ఏమైంది, కొన్ని రూల్స్ అనేవి పాస్ చేయడం వల్ల వాళ్ళు వ్యతిరేకంగా కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఇన్యాక్టివ్ ఫంక్షన్స్ చెప్పాడులే చేద్దాంలే అన్నట్లు ఉంటారు. యాక్టివ్గా అనేది ఉండరు ఫంక్షన్స్ అంటే పనులు. ఇక్కడ మనకి ఫంక్షన్ మీన్స్ పనులు అని చెప్పుకున్నాం కదా, ఆ రోజే పనుల్లో యాక్టివ్గా ఉండరు అనమాట. అది ఆర్డర్ పాస్ చేయగానే అలాగే చెప్పుద్దిలే, ఏం చేయదు, చేయకపోతే ఏమవుద్ది అన్నట్టుగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి విస్టిమిషన్ అంటే విస్టిమిషన్ మీన్స్ బాధితులు, లేదంటే బాధితుడు. బాధితుడు లేదంటే ఆ బాధకు గురైన వాళ్ళని, అత్యాచారం అని అంటాం కదండి, ఆ బాధకు గురైన వాళ్ళని ఇక్కడ ఇంగ్లీష్లో ట్రేడ్ యూనియన్లో, ఇంగ్లీష్ అంటే ఇక్కడ మనకి ట్రేడ్ యూనియన్లో ఏమంటారండి, విస్టంషన్ అని అంటాము. ఓకేనండి. దాని తర్వాత ఈ బాధితులు అనేవాళ్ళు ఎక్కువైపోవడం జరుగుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో చూసారా లింకు, వీళ్ళల్లో ఈ యూనియన్ ట్రేడ్ యూనియన్లో వాళ్ళకి గొడవలు అవటం వల్ల కొంతమంది వచ్చేస్తూ ఉండడం వల్ల అక్కడ ఏమైపోతుంది, స్మాల్ సైజ్ అయిపోతుంది యూనియన్ అనేది. స్మాల్ సైజ్ నుంచి మనకి లో మెంబర్షిప్ వస్తుంది, లో మెంబర్షిప్ ఉంటారు. అంతే కదండి, చాలామంది వెళ్ళిపోవడం వల్ల తక్కువ మెంబర్షిప్పే ఉంటారు, అంటే కొంతమంది సభ్యులు మాత్రమే ఉంటారు అందులో. అలాగే ఫైనాన్షియల్గా కూడా చాలా వీక్గా ఉంటారు, అంటే పూర్ ఫైనాన్షియల్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఏమవుతుంది, గ్రూప్లో ఎక్కువగా పార్టిసిపేషన్ అనేది చేయరు, అంటే యాక్టివ్గా ఉండరు. దానివల్ల ఏమవుతుంది, ఇనాక్టివ్ ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, ఇనాక్టివ్ ఫంక్షన్స్ జరగడం వల్ల బాధితులు ఎక్కువైపోతారు. విజంప్షన్ అంటే బాధితులు అన్నమాట. దాని తర్వాత ఏమవుతుందండి, ఫిఫ్త్ పాయింట్ ఇనాక్టివ్ ఫంక్షన్స్, సిక్స్త్ పాయింట్ వచ్చేసేసరికి విజంప్షన్, సెవెంత్ పాయింట్ వచ్చేసరికి పొలిటికల్ అండ్ అవుట్ సైడ్ లీడర్షిప్స్ని తెచ్చుకుంటారు. అర్థమవుతుందా, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కొంతమందికి, దానివల్ల ఏమవుతుంది వాళ్ళే లీడర్స్గా ఉంటారు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల వాళ్ళే లీడర్స్గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా మనకి బాగా ఒక ఉదాహరణ చెప్పాలంటే, అంటే అర్థమయ్యేటట్లుగా ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఎగ్జాంపుల్ మొన్నటి వరకు అంటే 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను, మా అసోసియేషన్ అనేది ఒకటి ఉంటుంది, ఎంఏఏ మా తెలుసు కదండి, మా టీవీలో మా కదండి, మా అంటే మా టీవీలో ఉన్న మా అనుకుంటున్నారా, అది కాదు, మా అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, సారీ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది వాళ్ళ యొక్క ఒక అసోసియేషన్ అనేది పెట్టుకున్నారు. అంటే ఒక సినిమాల గురించి కానివ్వండి, లేదంటే వాళ్ళ యొక్క డెసిషన్ ఒక కుటుంబ పెద్దగా కానివ్వండి, మా అసోసియేషన్ అనేది ఒకటి ఉంటుందండి. దాంట్లో చాలా చాలా గొడవలైన ఎలక్షన్స్ అయ్యేటప్పుడు కానీ, తర్వాత చాలా మొన్న ఈ మధ్యన కూడా అక్కడ డబ్బులు తినేశారు, డబ్బులు లేవు అని చెప్పేసి కూడా మొన్న ఈ మధ్య నరేష్ మీద ఎవరి మీద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఏంటండి ఇదంతా, అంటే మూవీ సినిమాల గురించి వాళ్ళ కుటుంబ పెద్దగా మా అనేది ఉంటుంది. అక్కడికి వెళ్తే డెఫినెట్గా మనకి ఏమవుతుంది, డెఫినెట్గా మనకి న్యాయం జరుగుతుంది అని చెప్పి ఒక యాక్టర్ కానీ ఒక యాక్ట్రెస్ కానీ వెళ్ళి, నాకు ఇలా అవకాశాలు ఇవ్వట్లేదు, సినిమాలో చిన్న వేషం ఇప్పించండి అని చెప్పి వెళ్ళి చెప్పంగానే ఈ మా అనేది ఒక ఆర్డర్ అనేది పాస్ చేస్తుంది. పాస్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ డైరెక్టర్ కానివ్వండి లేదంటే మిగతా నిర్మాతలు కానివ్వండి వాళ్ళ మాట వినాల్సిందే అని చెప్పి ఇక్కడ మా అనేది ఒకటి పెట్టుకున్నారు, ఎంఏఏ మా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ అని అంటాం కదా. అలాగే ఏమవుతుంది, దాంట్లో వాళ్ళలో వాళ్ళకి గొడవలు ఉంటాయి. కొంతమంది ఉన్నారు దాంట్లో, నరేష్ కానివ్వండి, శ్రీకాంత్ కానివ్వండి, శివాజీ రాజా కానివ్వండి, ఇలా కొంతమంది ఉన్నారు దాంట్లో, వాళ్ళలో వాళ్ళకి గొడవలు వచ్చి మొన్న కేసు ఫైల్ చేయడం దాకా వెళ్ళింది. అప్పుడు ఏమవుతుందండి, దాంట్లో ఉన్న మెంబర్షిప్ కాస్త ఏమైపోతుంది,
small size of unions kinda divide అయిపోతుంది, small size అయిపోతుంది, దాంతో లో మెంబర్షిప్ వస్తుంది. అందరు బయటకు వచ్చేస్తుంటారా, వాళ్ళల్లో వాళ్ళకి పడదలే గొడవలు. మనం ఇక్కడ మెంబర్షిప్ తీసుకుని 1 లాక్ పెట్టుకుని మెంబర్షిప్ తీసుకోవాలంట దాంట్లోకి. మాలో మనకి సభ్యత్వం నమోదు కోసం ఏం చేయాలంటే, సభ్యత్వం నమోదు ఉండాలంటే దాంట్లో 1 లక్ష రూపాయలు పెట్టి సభ్యత్వం తీసుకోవాలంట దాంట్లో. సో అంత పెట్టి ఒక పెద్ద స్టార్ అయితే తీసుకుంటారు. మధ్యలో ఈ మొన్న మధ్య వచ్చిన చిన్న చిన్న స్టార్స్ కానివ్వండి, వాళ్ళు తీసుకోగలుగుతారా? లేదు. అలా అందువల్ల ఏమవుతుంది, అలా తీసుకోకపోవడం వల్ల అందరికీ న్యాయం అనేది అక్కడ జరుగుతుందా? లేదండి. అలా జరగకపోవటం వల్ల ఏమైపోతుంది, చాలామంది వాళ్ళ యొక్క మెంబర్షిప్ని క్యాన్సిల్ చేసుకుంటారు. దానివల్ల ఏమైపోతుంది, లో మెంబర్షిప్. లో మెంబర్షిప్ ఏమవుతుంది, పూర్ ఫైనాన్షియల్ పొజిషన్, మాకే ఫైనాన్షియల్గా అంతా బాగాలేదు అని అని చెప్పి అని అంటారు. దాని తర్వాత ఏమైపోతుంది, ఇనాక్టివ్ ఫంక్షన్స్. ఇనాక్టివ్ ఫంక్షన్స్ అంటే మనకి ఎక్కువ ఫంక్షన్స్, అంటే ఫంక్షన్స్ అంటే మనం రెగ్యులర్గా జరిగే ఫంక్షన్స్ కాదు, తెలుసు కదండి. ఇనాక్టివ్ ఫంక్షన్స్ అంటే పనుల్లో కూడా ఎక్కువగా యాక్టివ్గా ఉండరు. తర్వాత ఎక్స్టెంప్షన్ అనేది వస్తుంది, అంటే బాధితులు అనేవాళ్ళు ఎక్కువైపోతారు. బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఇప్పుడు వాళ్ళు మూవీ పెద్దగా చెప్దామని వెళ్తారు, వాళ్ళు పట్టించుకునేప్పుడు బాధితులు అనేవాళ్ళు ఎక్కువైపోతారు. దాంతో కొంతమంది మాత్రమే ఉంటారు కాబట్టి ఆ కొంతమంది ఏమైపోతుంది, ఫైనాన్షియల్ లీడర్స్ అంటే అవుట్ సైడ్ లీడర్షిప్ అని. అంటే ఇక్కడ ఏమనుకున్నాం మనం, పొలిటికల్ అండ్ అవుట్ సైడ్ లీడర్షిప్ అనుకున్నాం. అవుట్ సైడ్ లీడర్షిప్ అంటే ఏంటి, వీళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ చాలా వీక్గా ఉన్నప్పుడు ఒక పొలిటికల్స్ పాలిటిక్స్ ఒక పాలిటిక్ దగ్గరికి వెళ్ళి ఏమంటారు, వాళ్ళని రాజకీయ నేతలు అంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక పొలిటీషియన్ అంటారు కదా, పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి మనీ అడగటము, మాకు ఇలా ప్రాబ్లంగా ఉంది అడగటం వల్ల వాళ్ళ యొక్క డిమాండ్ ఎక్కువైపోతుంది అక్కడ. అంతేకాండి, లేదంటే బయట అప్పులు ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవుట్ సైడ్ లీడర్షిప్ అని అంటాం. అప్పులు ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కానీ లేదంటే లేని వాళ్ళు కానీ, వాళ్ళ దగ్గర బాగా సౌండ్ అనుకోండి, ఆ పర్సన్స్ బాగా ఉన్నవాళ్ళు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు కావాలి, మాకు ఎలాగా మా ట్రేడ్ యూనియన్లో గొడవలు వచ్చినాయి అని చెప్పి కొంతమంది తీసుకుంటారు. వాళ్ళే వాళ్ళకి సపోర్ట్గా ఉండడం వల్ల ఏమైపోతుంది, ఇదంతా మనకి సర్కిల్ అంతా అంతా ప్రాబ్లమ్స్ అండి. అదే కనుక మనకి ట్రేడ్ యూనియన్ కరెక్ట్గా ఉంటే ఇంత కష్టము ఇంత బాధ ఎవరికి రాదండి, అంతే కదండి. అలాగే మీకు ఎగ్జాంపుల్తో సహా చెప్పాను, మా అసోసియేషన్ అనేది కూడా కరెక్ట్గా ఉంటే మనకి ఏమైపోతుందండి, వాళ్ళకి కూడా మొత్తం అంతా ఫ్యూచర్ స్టార్స్ని అలాగే మనకి చూడొచ్చు. అంతేకాకుండా మనకి వాళ్ళల్లో వాళ్ళు అంత బాగుంటే మొత్తం మనకి మంచి మంచి మూవీస్ రావటం కానీ, మంచి మంచి థియేటర్స్ బాగవటం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. ఓకేనండి. మీకు ఎందుకు చెప్పానంటే, ఒక ట్రేడ్ యూనియన్ అది బిజినెస్ కానీ ఏదైనా కానివ్వండి, ఇప్పుడు మూవీస్ అని ఎందుకు చెప్పానంటే చాలామందికి అర్థం అవటం కోసం. నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా చూసుంటారు, మూవీస్ చెప్పటం వల్ల మా నాకు ఏంటంటే వేరే ఏం లేదండి, అందరికీ అర్థమవటం కోసం నేను చెప్పాను. మా అసోసియేషన్ మెంబర్షిప్ అనేది తీసుకుంటే దాంట్లో వేషాలు వస్తాయి అని చెప్పి చాలామంది అప్పు చేసి కూడా 1 లక్ష రూపాయలు ఇచ్చి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఉన్నారండి. ఆ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు పోని తీసుకున్నారు కదా, ఇంకా వేషాలు వస్తాయి, సినిమాలు చేసుకుంటారు, వాళ్ళకి కొంచెం తినడానికి ఉండడానికి కొంచెం ఉంటుంది. అప్పు చేసి 1 లక్ష రూపాయలు ఏముంది తీర్చుకోవచ్చు, ఎప్పటికైనా సరే ఒక మూవీ చేస్తే తీర్చేసుకోవచ్చు అని అనుకుంటారు. కానీ అందరికీ వేషాలు వస్తున్నాయండి, వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు అవుతున్నాయి. సో అందరికీ వేషాలు అనేవి కూడా రావట్లేదు. అక్కడ అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అవే. అయితే మనకి ఈ ట్రేడ్ యూనియన్ అనేది ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్, సేమ్ ప్రాబ్లమ్స్. ఎక్కడైనా ట్రేడ్ వాణిజ్యమైనా వర్తకమైన బిజినెస్ అయినా పరిశ్రమైనా ఏదైనా సరే, పైన కింద అంటే పైన ప్రిన్సిపల్ దగ్గర నుంచి లేదంటే పైన చైర్మన్ దగ్గర నుంచి కింద అట్టడుగున్న ప్యూన్ వరకు కూడా, పైన కింద వాళ్ళు కూడా, పైన వాళ్ళు కింద వాళ్ళు కూడా అందరూ ఈక్వల్గా ఉంటేనే, ఒక మాట మీద ఉంటేనే ఆ కంపెనీ అనేది రన్ అవుతుందండి. అలాగే ట్రేడ్ యూనియన్ కూడా అంతే. వాళ్ళు ఏదో యూనియన్ది అందరూ పెట్టుకున్నారు కదా అని పెట్టేసుకుంటే కాదండి, వాళ్ళల్లో వాళ్ళ గొడవలు రాకుండా మిగతా వాళ్ళ గొడవల్ని పరిష్కరించాలి. అప్పుడే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఫేస్ చేయగలుగుతారు, ఎటువంటి బాధితులు అనేవాళ్ళు ఉండరు. ఓకేనండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనకి ట్రేడ్ యూనియన్ అనేది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. ఓకేనండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే మై హంబుల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.
సారీ థ్యాంక్ యూ.